ప్రజా ప్రతినిధుల మీద రాజకీయ పార్టీల ముఖ్య నాయకుల మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు ఆర్థిక ఆరోపణలు వీటిని త్వరితంగా విచారించాలి, ఏడాది లోపల పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. తెలంగాణ హైకోర్టు కూడా అమెరికా ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి కూడా జగన్ మీద ఉన్న 11 కేసులు, ఇంకా కొంతమంది మంత్రులు వీళ్ళ మీద ఉన్న కేసులు, వీటి గురించి ఎక్కువ జరుగుతుంది. చాలా కాలం నుంచి ప్రతి శుక్రవారం జగన్ మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించిన 11 ఛార్జ్షీట్లు, అవి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం విచారిస్తుంది. ఇందులో కొన్ని కేసులు మళ్ళీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. మూడోది, అసలు హైకోర్టు ముందు కూడా ఉంది కేసు, అసలు నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని ఒకటి. ఈడీ ముందున్న కోర్టు కేసులు కూడా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని పంపించండి, అవి రెండు ఒకటే స్వభావం కలిగినవి అని వేసిన కేసు ఒకటి. ఇవి రెండు కూడా హైకోర్టు ముందు ఉన్నాయి. గతంలో హైకోర్టు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతకాలం మినహాయింపు ఇచ్చి ఆ తర్వాత సిబిఐ కోర్టు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసి ఎందుకు రారా మీరు అది ఇది అన్నప్పుడు, అప్పుడు హైకోర్టు ఒక మాట చెప్పింది, నేను ప్రత్యేకించి ఇంకా పూర్తి విచారించలేదు, మినహాయింపు ఇవ్వాలో తర్వాత చూస్తాం మేము, కానీ మీరైతే చెప్పండి హైకోర్టు ముందు ఉంది కాబట్టి అని చెప్పండి అని అప్పటి నుంచి ముఖ్యమంత్రి వెళ్ళటం లేదు. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో హైకోర్టు ముందు ఉంది కేసు, ఆ విచారణ వచ్చిన తర్వాత తీర్పు వచ్చిన తర్వాత చేస్తామని వీళ్ళు చెప్తున్నారు, అది ఎలా నడుస్తుంది. ఇప్పుడు ఏడాది లోపల ఇవన్నీ తేల్చాలి అని తెలంగాణ హైకోర్టు దేశంలో ముందుగా చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా తెలంగాణ హైకోర్టు పరిధిలోకి వస్తున్నాయి. కాబట్టి నిన్నటి నుంచి కూడా ఇది ఏదో జరగబోతుంది, సందడి సంచలనం అన్నట్టుగా చేశారు. అయితే నిన్న ఈడీ ఈ కేసులను తీసుకోలేదు, వాళ్ళు మొదలుపెట్టారు, వెంటనే వాయిదా వేశారు. అంటే మేము హైకోర్టు ముందు ఇలా దరఖాస్తు చే పిటిషన్ వేసామన్న తర్వాత వాళ్ళు వాయిదా వేశారు. ఇంకా సిబిఐ న్యాయస్థానానికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఈ విషయం చెప్పారు. చెప్పడంతో పాటు ఈ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అంశం కూడా దాని దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు ఇంకా సిబిఐ న్యాయస్థానం, అసలు 11 కేసుల్లో 4 కేసుల్లో ఇప్పటికే స్టేలు ఉన్నాయి హైకోర్టు దగ్గర, కాబట్టి అవి వదిలేసి మిగతా తీసుకుందాం అనుకున్నారు వాళ్ళు, తీసుకున్నారు. కానీ ఈ విషయాలన్నీ కూడా తెలిసాక దాన్ని వచ్చే సోమవారానికి వాయిదా వేశారంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి నూతన నిర్దేశాల ప్రకారం ఏం చేయాలి, ఎలాంటి పద్ధతులు రూపొందించుకోవాలన్నది చూద్దాం సోమవారం నాడని చెప్పారు. కాబట్టి ఏదో క్షణాల మీద అయితే ఈ కేసులు తీర్పులు వచ్చేసి ఏదో జరిగిపోతుందన్నది లేదు. వాస్తవానికి జగన్ తరఫు న్యాయవాదులు దీన్ని తొందరగా విచారించి తేల్చండి అని ఈ రెండు చోట్ల కూడా వాళ్ళు వాదించారు, ఈడీ ముందు కానీ ఇక్కడ కానీ. హైకోర్టులో కూడా వాళ్ళు పదే పదే దీన్ని ముగించండి అన్నట్టుగా వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ముగించడము వదిలేయడము శిక్షించడము శిక్ష లేదా విముక్తి ఏదైనా కానీ ముగించటమే. కాబట్టి తొందరగా డిస్పోజ్ చేయమన్నారు అన్నప్పటి నుంచి కూడా ఎవరికైనా, జగన్ అనే కాదు ఇంకా ఇతరులైనా సరే, అప్పటి నుంచి కూడా దాన్ని ఒకటే విధంగా లేదా కొద్ది మందిగా పరిమితం చేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ బహుశా సోమవారం అయినా సరే సిబిఐ న్యాయస్థానం, ప్రత్యేక న్యాయస్థానం దీని మీద మరి ఒక వైఖరి చెప్తుందా తీసుకుంటుందా అది సోమవారం నిర్ణయం అవుతుంది. అంటే సమయం అయితే నడుస్తూ ఉంది, ఏదో వేగంగా ఆఘమేఘాల మీద అయితే ఇది జరిగే పరిస్థితి అంతగా కనిపించడం లేదు. ఇదే కాకుండా ఇంకో కేసు కూడా, ఎన్నికల సమయంలో పాత బస్తీలో కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ మీద మాజీ మంత్రి జరిగినటువంటి దాడిలో మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు అన్న ఆరోపణ కేసు, పోలీసులు ఆ సంగతి తెలిసాక కేసు పెట్టారు. కానీ ఈ కేసు తర్వాత ఉపసంహరించుకోవడానికి పోలీసులు మళ్ళీ సబ్సిక్వెంట్ లిస్ట్ ఒకటి ఇచ్చారు, ఒక అనుబంధ జాబితా సమర్పించి మేము ఇది వరకు ఓవైసీ ఉన్నాడని చెప్పాము, కానీ తర్వాత మా పరిశీలనలో తేలింది ఇది కొత్త జాబితాని ఇచ్చారు, కొత్త జాబితాలో ఓవైసీ పేరు లేదు. హైకోర్టు మీన్ సిబిఐ కోర్టు దానికి ఒప్పుకోలేదు, అంటే ఐఎమ్ సారీ సిబిఐ కాదు
కోర్టు దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా మీరు అలా తీసేయడానికి వీల్లేదు, జరగలేండి విచారణ అని చెప్పింది. కాబట్టి ఈ వాయిస్ విషయంలో వచ్చిన ఈ పరిస్థితి ఇంకా ఇతర రాజకీయ నాయకుల విషయంలో కూడా వాళ్ళ మీద ఉన్న ఇతర కేసులు ఉద్యమాలకు సంబంధించినవి చిన్నవి ఇలాంటివి కూడా రావచ్చు. వాటిలో కొన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటున్నారు. కానీ అలా చేసినా కానీ కోర్టు తప్పకుండా ఆమోదించాలని ఏం లేదు, మీరు దాన్ని తీసేయొద్దని అని కూడా ఆదేశించే అవకాశం ఉంది. అదే ఓవైసీ విషయంలో అదే జరిగింది.